हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वाणी वस्तु व्लॉग्स इन तेलुगु नेनु मी वाणी सो ई रोज वीडियो एंटे चाला वरकु एमवुतुंदी अंटे मन की नाइट निद्रपोये मुंदु मात्रं हेयर अंता कूडा चाला बागुंटुंदी बट मार्निंग लेचेटप्पटिकी एमवुतुंदी अंटे हेयर अंता कूडा चिक्कुलु पड़िपोयि बागा तेगिपोवडं लांटी जरुगुतू उंटुंदी कदा सो मनं एमनुकुंटामो अंटे मन की रीजन तेलियदु नाइट पडुकुनेटप्पुडु बागुंदी कदा मार्निंग लेचेटप्पटिकी एंटी इट्ला अयिपोयिंदी अनेते अनुकुंटां कदा सो अलांटि वाटिकी ओक सोल्यूशन अयिते नेनु ई रोज मीतो षेर चेसुकोबोतुन्नानु सो इक मेन ऐसी अंटे एपड़ना सर नाइट पड़कने मुझे हेयर अने लीव चेसको पड़को अंत हेयर वदले पड़को अन्ट अल्लुकोनी जड़वेसको इलाइना सर जड़वेक तरह निद्रपोव चाल वरक बेटर एंकंटे मन हेयर वदलेको पड़कनामो अंटे केयर अंत चुक्ल पड़पत इंका मन पिल्लो केसेस की अंत रबई हेयर अंत तेपो चान्स उबी सो నేను మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే నిద్రపోయే ముందు హెయిర్ మాత్రం అల్లుకునే నిద్రపోవాలి లేదు అంటే గనక లూస్ హెయిర్ వదిలేసాము అంటే గనక మనకి పొద్దునకే చిక్కులు పడిపోతుంది బాగా చిక్కులు పడిపోయి వీక్ గా ఉన్నటువంటి హెయిర్ అంతా కూడా తెగిపోతుంది सो चिक्कुलु पड़िपोयिंदि अंटे गनुक चिक्कुलु मनं तीसुकोवडानिकि चाला हेयर ऊडिपोतुंदि आ चिक्कुलु तीसेटप्पटिकि काबट्टि एप्पुडैना गानी हेयर अल्लुकोनि पड़कोवडं चाला वरकु मंचिदि सो ఇది ఒకటి నెక్స్ట్ చూసినట్లయితే పిల్లో కేసెస్ सो मन यूज पिल्लो केसेस एपड़ना साटिन लेदा सिल्क पिल्लो केसेस उंडाली सो अलांटप्पुडे मन की हेयर अनेदी चिक्कुलु एक्कुवगा पड़दु अन्नमाट सो साटिन लेदा सिल्क अंटे चाला स्मूत टेक्स्चर वस्तुंदी कदा फैब्रिक चाला स्मूत गा उंटुंदी सॉफ्ट गा सो अलांटप्पुडु मन की चिक्कुलु अनेवी एक्कुवगा उंडवु मन की मन निद्रपोयेटप्पुडु ई हेयर अंता कूडा पिल्लो केसेस की रब अयिना कानी मन की वीक गा उंडेटुवंटि हेयर ऊडिपोतुंदी तेगिपोतुंदी अनेटुवंटि भयम अयिते उंडदु सो इन केस मी दग्गर पिल्लो केसेस साटिन लेदा सिल्क लेवु अनेटप्पुडु मी दग्गर साटिन क्लॉथ उन्ना कानी पिल्लो पैन वेसी मीरु निद्रपोयारु अंटे गनुक सरिपोतुंदि इंका चेप्पेदि एंटि अंटे समर लो एस्पेशियली समर लो एप्पुडु कूडा निद्रपोये मुंदु मात्रं हेयर की आयिल अप्लाई चेसुकोनि निद्रपोकूडदु एमवुतुंदि अंटे एक्कुवगा डांड्रफ उंडे वाळ्ळकि मात्रं इदि चाला पेद्द प्रॉब्लम अनि चेप्पालि सो డాండ్రఫ్ ఉంది అంటే గనక మనం పడుకునే ముందు హెయిర్ కి ఆయిల్ అప్లై చేసి పడుకున్నామో అంటే గనక డాండ్రఫ్ ఇంకొంచెం ఎక్కువైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఏంటి అంటే మనకి సమ్మర్ లో అయితే మెయిన్ గా చెప్పేది ఎక్కువగా స్వెట్ పడుతూ ఉంటుంది కదా సో స్కాల్ప్ అంతా కూడా స్వెట్ తో నిండిపోయి ఉంటుంది సో అలాంటప్పుడు మనం హెయిర్ కి 1 డే బిఫోర్ అయినా సరే మనం ఆయిల్ అప్లై చేసుకున్నామో అంటే గనక ఇప్పుడు ఈవెన్ నైట్ టైం అయినా గానీ ఆయిల్ అప్లై చేసామో అంటే గనక ఈ ఆయిల్ ఇంకా స్వెట్ అంతా కలిపి మనకి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటది ఇంకా వేరే వేరే ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఆయిల్ అయితే మాత్రం సమ్మర్ లో నైట్ టైం ప్రిఫర్ చేయొద్దు ఈవెన్ మామూలు డేస్ లో అయితే మాత్రం ఆయిల్ పెట్టుకొని పడుకోవచ్చు అది అంతా కూడా మీ చాయిస్ అన్నమాట మరి బట్ సమ్మర్ లో మాత్రం ఆయిల్ అనేది ప్రిఫర్బుల్ కాదు ఇంకా మెయిన్ గా అయితే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఆయిల్ అంతా ప్రిఫర్బుల్ కాదు సో డాండ్రఫ్ ఉండే వాళ్ళేంటి అంటే హెయిర్ వాష్ కు 1 అవర్ ముందు లేదా 2 అవర్స్ ముందు అయినా సరే ఆయిల్ పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి సో ఇది ఇంకా చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తారు అంటే ఇప్పుడు పొద్దున్నే అయితే ఆఫీస్ కి టైం అయిపోతుంది లేదు స్కూల్ కి వెళ్ళిపోవాలి కాలేజ్ కి టైం అయిపోతుంది అని చెప్పి ముందు రోజు నైట్ హెయిర్ వాష్ చేసుకొని అలా వెట్ హెయిర్ తో పడుకుంటారు సో అట్లా ఎప్పుడూ చేయకూడదు అన్నమాట వెట్ హెయిర్ తో మనం ఉన్నాము అంటే గనుక స్కాల్ప్ అంతా కూడా మనకి తేమతో నిండిపోయి ఉంటుంది కదా సో హెయిర్ డ్రై అవదు త్వరగా డ్రై అవదు అలాంటప్పుడు మనకి హెయిర్ లో చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ డాండ్రఫ్ కి కూడా కారణమవుతుంది సో మనకి తెలియకుండానే హెయిర్ అంతా కూడా ఐ మీన్ స్కాల్ప్ అంతా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి సో అలాంటప్పుడు కూడా హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ఎప్పుడైనా సరే నిద్రపోయేటప్పుడు మాత్రం వెట్ హెయిర్ ని ప్రిఫర్ చేయకూడదు ఇక్కడేంటి అంటే ఓన్లీ డాండ్రఫ్ ఉంది అన్న వాళ్ళే కాదు ఎవరైనా కానీ ఏం చేయాలి అంటే వెట్ హెయిర్ మాత్రం ప్రిఫర్ చేయడం అంత మంచిది కాదు నిద్రపోయేటప్పుడు సో ఈవెన్ మీరు ముందు రోజు నైట్ హెయిర్ వాష్ చేసుకున్నా కానీ హెయిర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాతనే మీరు నిద్రపోవడానికి చూడండి ఇప్పుడు డ్రై అయిపోవాలి త్వరగా అని చెప్పి హెయిర్ డ్రైయర్స్ యూస్ చేయడం లాంటివి అయితే మాత్రం చేయొద్దు సో ఇప్పుడు హెయిర్ డ్రై అయిపోవాలి అని చెప్పి హెయిర్ డ్రైయర్స్ యూస్ చేయడం లాంటివి అసలు చేయొద్దు సో హెయిర్ డ్రైయర్స్ కూడా ఏంటి అంటే చాలా హార్మ్ఫుల్ అన్నమాట హెయిర్ కోసం కాబట్టి ఏదైనా సరే నేచురల్ గా హెయిర్ డ్రై అయ్యేలాగా చూసుకోండి సో వెట్ హెయిర్ లేకుండా ఉండేలాగా చూసుకోండి అప్పుడే చాలా మంచిది హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ రావు డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు ఇంకా చెప్పాలి అంటే హెయిర్ క్యాప్స్ ఉంటాయి కదా సో సాటిన్ క్యాప్స్ కానీ సిల్క్ క్యాప్స్ కానీ ఉంటాయి లేదు అంటే బాత్ చేసేటప్పుడు బాత్ క్యాప్స్ కూడా ఉంటాయి హెయిర్ కోసం పెట్టుకోవడానికి సో అలాంటి క్యాప్స్ కూడా మీరు తలకి పెట్టుకొని అప్పుడు నిద్రపోవడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం వీలున్నంత వరకు
సో మీ దగ్గర క్యాప్స్ ఉన్నాయి అంటే గనుక అటువంటి క్యాప్స్ పెట్టుకొని నిద్రపోవడానికి ట్రై చేయండి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మన హెయిర్ ఎక్కువగా చిక్కులు పడిపోయే ఛాన్స్ అయితే ఉండదు. ఇప్పుడు నిద్రపోయేటప్పుడు మాత్రం ఇటువంటి కేర్ తీసుకుంటే సరిపోతుంది. మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే వెట్ హెయిర్ తో ఉండకూడదు, నైట్ ఆయిల్ ప్రిఫరబుల్ కాదు. సో పిల్లో కేసెస్ సాటిన్ లేదా సిల్క్ యూజ్ చేయడం చాలా వరకు మంచిది. సో ఇంకా చెప్పేది ఏంటి అంటే క్యాప్స్ వీలున్నంత వరకు కూడా హెయిర్ కి క్యాప్స్ యూజ్ చేస్తే చాలా మంచిది. ఇంకా అల్లుకొని మాత్రమే పడుకోవాలి, లేదా బన్ టవర్ బన్స్ అంటారు కదా, సో పైన ఇక్కడ వస్తాయి అనమాట. సో టవర్ బన్ అయినా కానీ వేసుకున్న తర్వాతనే నిద్రపోవటం అనేది చాలా మంచిది. కానీ హెయిర్ లూజ్ హెయిర్ మాత్రం ఉంచుకొని నిద్రపోవటం అనేది అంత ప్రిఫరబుల్ కాదు, మంచిది కాదు హెయిర్ కి. సో లేదు అంటే సాటిన్ రిబ్బన్స్ ఉంటాయి కదా, సో ఈ రిబ్బన్స్ తో అయినా సరే అల్లుకొని జడ అల్లుకొని ముడిపెట్టుకొని పడుకోవటం అనేది చాలా మంచిది హెయిర్ ఊడిపోకుండా ఉండటం కోసం. సో ఇది అనమాట నిద్రపోయేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. చాలా సింపుల్ కదా, చాలా తక్కువ కూడా ఉన్నాయి. సో ఈ మాత్రమైనా సరే మీరు పాటించారు అంటే కనుక హెయిర్ లాస్ చాలా వరకు తగ్గించవచ్చు, అంటే వీక్ గా ఉండేటువంటి హెయిర్ తెగిపోకుండా ఉండేలాగా చూడొచ్చు. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.